బిట్కాయిన్ సంబంధించినటువంటి ఒక వైరల్ న్యూస్ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాము. అదేంటంటే 2008లో బిట్కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ అండి. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటంటే ఇది డిజిటల్ కరెన్సీ అండి. ప్రపంచం మొత్తం ఒకటే కరెన్సీ ఉండాలని చెప్పి 2008లో సతోషి నకామోటో అనే ఒక అల్గారిథమ్ సైంటిస్ట్ దీన్ని కనిపెట్టడం జరిగిందండి. ఇప్పుడు ఇది 2020లో ప్రపంచంలో చాలా దేశాల్లో ఇది ఒక లీగల్ కరెన్సీ కింద, ఇది ఒక డిజిటల్ కరెన్సీ కింద యూజ్ చేస్తున్నారండి. సో మన ఇండియాలోకి వచ్చినప్పటికల్లా ఏంటంటే మన ఆర్బీఐ కొన్ని రకాలటువంటి రిస్ట్రిక్షన్ దీన్ని పెట్టడం జరిగింది. సో అదేంటంటే ఇండియాలో బిట్కాయిన్ అనేది వాడడం వల్ల దీన్ని ట్రేస్ చేయలేకపోతున్నాము, దీనిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఆర్బీఐ అగెన్స్ట్ పిటిషన్ చేయడం జరిగిందండి. దానికి ఎన్కౌంటర్గా ఏంటంటే ఈరోజు ఏంటంటే సుప్రీంకోర్టు. సో మనకేంటంటే బిట్కాయిన్ అనేది లీగల్ కరెన్సీ కింద ఇండియాలో ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పి రీసెంట్గా ఈరోజు మనకి న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇది డిజిటల్ ఇండియాకి, ఇండియా ముందుకెళ్ళేదానికి, డిజిటల్ ఇండియా కోసం ఇది చాలా మంచి న్యూస్ అండి. అలాగే బిట్కాయిన్ అనేది ఏంటంటే ఇది షేరబుల్, అంటే ఒక బిట్కాయిన్ని 10 కోట్ల శాతోషిల కింద దీన్ని కన్వర్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే దీన్ని ట్రేసబుల్, సపోజ్ ఒక పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఈ కరెన్సీ, సో ఎవరికైనా వితౌట్ ఎనీ బ్యాంక్ లావాదేవీలు లేకుండా పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ చేసుకునే ఒక డిజిటల్ కరెన్సీ. ఇటోర్ ఎక్స్చేంజ్ అనే ఒక వెబ్సైట్ ద్వారా, మా కంపెనీ ద్వారా ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్, అంటే ఈ క్రిప్టో కరెన్సీల గురించి అవేర్నెస్ తో పాటు బిట్కాయిన్ అనేది ఇండియాలో ఐఎన్ఆర్తో కొనుక్కునే ఫెసిలిటీ మేము కల్పించడం జరుగుతుందండి. సో దీని గురించి అని ఫ్యూచర్గా ఇన్ఫర్మేషన్స్ ఏమన్నా మా వెబ్సైట్ విజిట్ చేయడం మిగతా. బిట్కాయిన్ పెరుగుతున్న టైంలో న్యూస్ ఛానల్ ఏమొస్తుందంటే కొత్త కరెన్సీ పెట్టుకుంటే బిట్కాయిన్ బంగారం అలా రాస్తున్నారు. ఏదైనా చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చేటప్పుడు అసలు బిట్కాయిన్ కొనకూడదని కొనేవాళ్ళు పెద్ద దోషులుగా, అసలు ఇది చేసేవారు కూడా ఒక తప్పుగా చూపిస్తున్నారు. దీనివల్ల పబ్లిక్ కూడా బ్యాడ్ అవేర్నెస్ అని లేకుండా, దీనివల్ల ఏంటంటే చాలా మంది బిట్కాయిన్ కొనడానికి కానీ దీని గురించి చెప్పేవారు కానీ ఉండేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పేటిఎం కానీ ఫేస్బుక్ ఇలా ఎన్నైతే ఉన్నాయో దీంట్లోనే టైప్ ఒకటి క్రిప్టో కరెన్సీ అంటే పద్ధతి డిజిటల్ కరెన్సీ కూడా బిట్కాయిన్ ఉంది. దీని ఏంటంటే మనందరం కూడా యూసేజ్ చేసుకోవచ్చు. దీని ప్రజెంట్ ఏంటంటే ఇండియాలో కూడా సుప్రీంకోర్టు పర్మిషన్స్ వల్ల చాలామంది ఇంకా ఎక్కువ మంది అవేర్నెస్ దీని గురించి తెలుసుకుంటారని కోరుకుంటున్నాం సార్.